హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది బన్నీ కెరీర్లోనే భారీ వసూళ్లను రాబట్టిన మూవీగా రికార్డును సృష్టించింది ఇక బాలీవుడ్లో ఈ మూవీ సాధించిన వసూలు గురించి పెద్ద చర్చ జరుగుతుంది ఉత్తరాది వారికి షాక్ ఇస్తూ ఈ మూవీ ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడం విశేషం త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్గా పార్ట్ టూ సెట్స్ పైకి రాబోతుంది ఇప్పటికే కేజీఎఫ్ టూ ఫలితాన్ని ఆ మూవీకి లభించిన క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని పుష్ప ది రూల్ స్క్రిప్ట్లో దర్శకుడు సుకుమార్ భారీ మార్పులు చేశారట బడ్జెట్ విషయంలో భారీ మార్పులు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి నూట డెబ్బై నుంచి దాదాపు రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేశారట అయితే ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్లే ఈ స్థాయిలో బడ్జెట్ పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక పాన్ ఇండియా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ చూసిన మేకర్స్ పుష్ప పార్ట్ టూ కోసం ఏకంగా నాలుగు వందల కోట్ల మేర బడ్జెట్ని కేటాయించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీ వచ్చే నెల లేదా ఆగస్టులో సెట్స్ పైకి రాబోతుంది ఇందుకోసం బన్నీ సిద్ధమవుతున్నాడు ఇదిలా ఉంటే తాజాగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్తో బన్నీ ప్రత్యేకంగా కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది అయితే డైరెక్టర్ మాత్రం బన్నీతో కలిసి చేసిన డీజే దువ్వాడ జగన్నాథం విడుదలై ఈ గురువారానికి ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కలిశామని సోషల్ మీడియాలో వేదికగా ట్వీట్ చేశారు లైఫ్ టైమ్ మెమొరీని ఈ మూవీ ద్వారా అందించినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా డీజే కు వర్క్ చేసిన పూజా హెడ్డే దేవి శ్రీప్రసాద్ కెమెరామెన్ అయానక బోస్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బన్నీతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ ఫోటో వెనుక కథ వేరే ఉంటుందని పుష్ప తరువాత బన్నీతో సినిమాకు హరీష్ శంకర్ రెడీ అయిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరపైకి తీసుకున్నారు రావాలనుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ భగవదీయుడు భగవత్ సింగ్ చాలా కాలంగా ఆలస్యం అవుతూ వస్తోంది ఈ నేపథ్యంలోనే బన్నీతో కలిసి హరిశ్ శంకర్ ఫోటోని షేర్ చేయడంపై బన్నీకి జై కొట్టాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్